ఏపీలో మరో మూడు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు మరోవైపు పార్టీల అధిష్టానాలు బీఫారాలను పంపిణీ చేస్తున్నారు ఇప్పటికే బీఫారాలు దక్కుతాయని భావించిన అభ్యర్థులు నామినేషన్లు అట్టహాసంగా వేశారు అయితే అటువంటి వారికి తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది పార్టీ బీఫారాల పంపిణీకి ఏకంగా పద్నాలుగు మంది అభ్యర్థులు గైహాజరు కాగా హాజరైన ఇద్దరికీ చంద్రబాబు ఫారాలను అందించలేదు ఇచ్చారు దీంతో ఆ ఇద్దరు అభ్యర్థులు గురయ్యారు కూటమిలో సర్దుబాటు రాలేదు నిన్నటికి నిన్న టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చింది రఘురామ కోసం ఉండి అభ్యర్థి మంతెన రామరాజును తప్పించింది మాడుగులలో అభ్యర్థి ఫైల ప్రసాద్ ను తప్పించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఛాన్స్ ఇచ్చింది అటు పాడేరులో సైతం గిడ్డి ఈశ్వరికి అనూహ్య ఛాన్స్ తక్కింది మరో చోట కూడా టీడీపీ అభ్యర్థిని మార్చి ప్రకటించింది అయితే అనపర్తి కోసం దెందులూరు తంబల్లపల్లె నియోజకవర్గ వర్గాలను పెండింగ్ పెట్టింది అక్కడ ఇదివరకే అభ్యర్థులను ప్రకటించారు అనవర్త పొత్తులో భాగంగా బీజేపీ దక్కించుకుంది అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు ఆయనకు బీజేపీలో చేర్పించి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు అయితే అందుకు ఆయన అంగీకరించడం లేదు దీంతో అనపర్తి బదులు దెందులూరు ఇస్తే తీసుకుంటామని బీజేపీ చెబుతుంది చంద్రబాబు మాత్రం తంబల్ల ఇస్తామని చెబుతున్నారు ఈ అంశం పెండింగ్ లో ఉంది తంబల్లపల్లెలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి ఖరారయ్యారు ఆయన అభ్యర్థిత్వాన్ని ఇతరులు వ్యతిరేకిస్తున్నారు మరోవైపు ఈ సీటును బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు మరోవైపు నరసారావుపేట అభ్యర్థి అరవింద్ బాబుకు చంద్రబాబు బీఫారం అందించలేదు ఆయన ముప్పై కోట్ల రూపాయలు డిపాజిట్ చేయకపోవడంతో ఆ నియోజకవర్గంలో గెలవలేమని చంద్రబాబు భావిస్తున్నారు వార్తలు వచ్చాయి అక్కడ అభ్యర్థికి ఆర్థిక సమస్యలు ఉండడంతో బీఫారం ఇచ్చేందుకు చంద్రబాబు ఇష్టపడలేదని తెలుస్తోంది అయితే దెందులూరు అనపర్తి విషయంలో సహేతుకమైన కారణాలు ఉన్న మిగతా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు అయినా చంద్రబాబు బీఫారాలు అందించకపోవడం పార్టీలోనే చర్చకు దారితీసింది తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అయోమయానికి కారణమవుతోంది